నమస్కారం, eenews కి స్వాగతం. మండపేట కరోనా రెండో డోస్ కోసం జనం కోలాహలంగా ఆసుపత్రికి చేరుకున్నారు. కోవాక్సిన్ తొలి డోస్ వేసుకుని 6 వారాలు గడువు ముగిసిన వారితో పాటు మొదటి డోస్ కోసం వచ్చిన వారు గుంపులుగా చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా కోవిషీల్డ్ మాత్రమే అందుబాటులో ఉంది. మొదటి డోస్ కోవాక్సిన్ వేయించుకున్న వారు ఆ వ్యాక్సిన్ కోసం టెన్షన్తో ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మండపేట ఎస్సీపేటలో ఉన్న మండపేట అర్బన్ హెల్త్ సెంటర్కు కోవాక్సిన్ వచ్చిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో డోస్ కోసం పోటాపోటీగా జనం ఎగబడ్డారు. ఇప్పుడు ఎవరు తీసుకోవట్లేదు అండి. మూడోది పిలుచు లేదు, ఒక గంట ఆగలేరా అని చెప్తున్నారు. పైగాను ఇలాగ 4 వెళ్ళిపోయారు. మేము బుక్ అయిపోతాం, మేము వెనక్కి పోవాలా? వాళ్ళు ఎవరు చేసి చూస్తుంటారు? మాత్రం భయపడుతుంది మా వాళ్ళు ఏమో సార్, మాకేంది వస్తుంది? వాళ్ళని అడగండి, పేరు పిలిచారు వెళ్తున్నారు. అలా కొద్దిగా ఆగారు, పద్మనాథం పిలిచారు కదా, 60 దాటినా అన్నారు. నువ్వు ఎందుకమ్మా 60 దాటిన 60 దాటలేదు కదా నీకు. బాబు ఏంటి, బాబు ఏంటి, ఏం చెప్పేసి లోపల ఇచ్చేసి లోపల రమ్మన్నదండి. ఎవరమ్మా? నమస్తే అండి, మండపేట ప్రజలకి. నేను డాక్టర్ ప్రభుని, పట్టణ ప్రాథమిక వైద్యాధికారిని. ఇక్కడ అర్బన్ దగ్గర కోవాక్సిన్ జరుగుతుందని చాలామంది కంగారు పడుతున్నారండి. దయచేసి కంగారు పడద్దు. ప్రతిరోజు ఇవాళ రేపట్లో వేస్తామండి. ఇవాళ 50 మందికి మాత్రమే వచ్చింది వ్యాక్సిన్, అది కూడా 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మాత్రమే. అంటే అందరికీ అని కాదు, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ముందు వేస్తాము. మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది లేట్గా వచ్చింది. వ్యాక్సిన్ అందరికీ ఇస్తాం, రేపెల్లుండిలో ఒక 2-3 రోజులు లేట్ అయినా వ్యాక్సినేషన్ అయితే అందరికీ ఇస్తాం. దయచేసి కంగారు పడద్దు, మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. టైం ఏం అవ్వలేదు, దాన్ని 6 వారాలు పొడిగించడం జరిగింది. 6 వారాలు దాటిన వాళ్ళకి కూడా వ్యాక్సిన్ వేస్తాం. మీరు అర్బన్ దగ్గరికి వచ్చి భయపడాల్సిన అవసరం లేదు. దయచేసి ప్రజలు, ఇప్పుడు చాలా కోవిడ్ చాలా ఎక్కువ ఉన్నంత మేరకు ప్రజలు సామాజిక దూరం మెయింటైన్ చేస్తూ ఉండండి. మమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. దయచేసి భౌతిక దూరం మెయింటైన్ చేస్తూ అక్కడ అర్బన్ దగ్గర ఎక్కడ ఎలాంటి నిరీక్షణ చేయక్కర్లేదు. మేము వ్యాక్సినేషన్ రాగానే ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తాం. దయచేసి వైద్య సిబ్బందితో సహకరించాలని కోరుకుంటున్నాం.